భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పాల్వంచ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయిని పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. ఛత్తీస్గఢ్ కుంట నుండి మహబూబాబాద్ కు అక్రమంగా వ్యాన్ లో తరలిస్తున్న 400 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చెక్ పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్ ఆగి ఉండడంతో అందులో ఏమన్నా కల్ప ఉందని చెక్ చేయడం జరిగింది. అందులో గంజాయితో కూడిన బ్యాగులు సుమారు 192 దాకా లభించింది. అవి దాదాపు 500 కిలోల వరకు ఉండే అవకాశం ఉంది. వచ్చేసి దీని వెనక ఎవరో దాగున్నారని తెలిసి వచ్చింది. అది ఎక్సైజ్ వాళ్ళకు అప్పగించి తదుపరి చర్యలు చేపట్టారు.